సుమారు 54 తులాల బంగారు ఆభరణాలు దొంగతనం కేసును ఛేదించారు విశాఖ నగర పోలీసులు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 13,64,000 రూపాయల విలువగల బంగారు ఆభరణాలు 14,000 రూపాయలను రికవరీ చేసినట్లు నగర కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో నగర క్రైమ్ డీసీపీ డి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. శంకర్ మఠం దగ్గర నివాసం ఉంటున్నారు. వారు బిజినెస్ మ్యాన్. ఆయన దగ్గర ఒక ముగ్గురు ఇతర సర్వెంట్స్ ఒక డ్రైవర్ పనిచేస్తున్నారు. ఈయన 9th ఏప్రిల్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దగ్గర దగ్గర 55 తులాస్ ఆఫ్ గోల్డ్ పోయింది. 14,000 క్యాష్ కూడా పోయినట్లు. అయితే ఇమీడియట్గా నేను ఎస్సీపీ గారు ఏడీసీపీ గారు ఇన్స్పెక్టర్స్ సిబ్బంది అందరూ వెళ్ళడం ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. ఆ సీన్ను చూసిన దాన్ని బట్టి ఇది ఎవరో ఇన్సైడర్ చేసి ఉండొచ్చు అనే ఒక అనుమానం కలిగింది మనకి. ఎందుకంటే ఆ ఇంట్లోకి బయట నుంచి వచ్చే అవకాశం కనపడలేదు. ఇమీడియట్గా సీసీ ఫుటేజ్ ఉన్నాయి. ఆ సీసీ ఫుటేజ్ సెక్యూర్ చేసాము. అయితే ఈయన ఐడెంటిఫై చేసిన గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. 3వ తారీఖున పెట్టారు. ఏప్రిల్ 7th చూసుకున్నారు. దగ్గర దగ్గర 1 మంత్ దాటిపోయింది. సీసీ ఫుటేజ్ ఫీడ్బ్యాక్ మాత్రం ఓన్లీ 15 డేసే ఉంటుంది. వన్ ఈస్ ద క్రైమ్ బ్రీఫింగ్ విచ్ వీఆర్ డూయింగ్ అండ్ ఆఫ్టర్ దిస్ వి విల్ డూ బ్రీఫింగ్ ఆన్ మాస్క్స్ ఆన్ కోవిడ్ ప్రోటోకాల్స్. సో ఫస్ట్ బ్రీఫింగ్ ఇస్ దిస్. సో బేసికలీ మనకు one case was recently complaint came to us on 9th. So complaint ela undindi ante ippudu on there is a person by name Mr. Ram Babu. So Mr. Ram Babu actually ga aina intlo koncham gold pettukunnaru viruvalo. Last time our gold aina 5th of March chusaru. 5th of March chusinaka malla 74 that is 74 7th of April వెరిఫై చేసుకుంటే ఆ గోల్డ్ దొరకలేదని మనకు 9th నాడు కంప్లైంట్ ఇచ్చారు. సో ఆ కంప్లైంట్ పరంగా మనకు రఫ్లీ చాలా గోల్డ్ అంటే 629 గ్రామ్స్ గోల్డ్ తర్వాత 14,000 క్యాష్ పోయినట్టుగా కంప్లైంట్ వచ్చింది. సో ఇది యాక్చువల్గా ఆయన ఇంట్లో మన డిసిపి గారు ఏడీసీపీ గారు సిసిఎస్ ఆల్ ఆఫీసర్స్ దే వెంట్ అండ్ దే వెరిఫై చేసుకున్నారు. వెరిఫై చేసినాక మొత్తం చూసి అక్కడ సిసిటీవీ కూడా ఉంది. అయినప్పటికీ సిసిటీవీ రికార్డింగ్ ఇస్ ఓన్లీ ఫర్ 15 డేస్.